WPL 2023 కోసం ముంబై ఇండియన్స్ ఉమెన్ స్క్వాడ్ ను ఒకసారి చూసుకుంటే బ్యాటర్స్ దారా గుజర్, వికెట్ కీపర్స్ ఎస్తికా బాటియా, ప్రియాంక బాల, ఆల్రౌండర్స్ నాట్ సేవియర్ బ్రంట్, పూజా వస్త్రకర్, హర్మన్ ప్రీత్ కౌర్, ఎమిలియాకర్, అమన్జోత్ కౌర్, హెయిలీ మాథ్యూస్, హెథర్ గ్రహం, ఇసీ వాంగ్, చోల్ ట్రయాన్, హమైరా కాజీ, జింట్మణి కలిత, నీలం బిస్ట్. బౌలర్స్ సోనం యాదవ్ మరియు సైకా ఇషక్. సో ముంబై స్క్వాడ్లో అయితే ఓవరాల్గా 17 మంది ప్లేయర్స్ ఉన్నారు, అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ కంప్లీట్గా 6 ప్లేయర్స్ ఉన్నారు. బట్ ముంబై స్క్వాడ్ని చూసుకుంటే వీళ్ళ టీంలో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ముంబై స్క్వాడ్లో ఉన్నంత మంది ఆల్రౌండర్స్ మరి ఏ స్క్వాడ్లోనే లేరు. సో ఈ టీమ్ స్క్వాడ్లో ఓవరాల్గా 17 మంది ప్లేయర్స్ ఉంటే అందులో 12 మంది ప్లేయర్స్ ఆల్రౌండర్సే ఉన్నారు. అండ్ వీళ్ళ టాప్ బైస్ చూసుకుంటే నాట్ సేవియర్ బ్రంట్ను 3.2 కోట్లు పెట్టుకున్నారు, అలాగే పూజా వస్త్రకర్ను 1.9 కోట్లు, హర్మన్ ప్రీత్ కౌర్ను 1.8 కోట్లు, మరియు ఎస్తికా బాటియాను 1.5 కోట్లు పెట్టుకున్నారు. సో ముంబై టీం అయితే ఇటు పెద్ద ఇండియన్ ప్లేయర్స్ను కొన్నారు, అలాగే పెద్ద ఫారెన్ ప్లేయర్స్ను కూడా కొన్నారు. మోస్ట్లీ ఎస్తికా బాటియా మరియు పూజా వస్త్రకర్ లాంటి ఫ్యూచర్ ఇండియన్ స్టార్స్ను కొన్నారు, అలాగే ఎమిలాకర్ మరియు హ్యాలీ మాథ్యూస్ లాంటి ప్యూర్ మ్యాచ్ విన్నర్స్ను కూడా కొనుగోలు చేశారు. ఇక వీళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ స్క్వాడ్తో ప్రాబబుల్ ప్లేయింగ్లో ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా ఎస్తికా బాటియా మరియు హ్యాలీ మాథ్యూస్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నంబర్ 3లో సైవర్ బ్రంట్, నంబర్ 4లో హర్మన్ ప్రీత్ కౌర్, నంబర్ 5లో దారా గుజ్జర్, నంబర్ 6లో ఎమిలియాకర్, నంబర్ 7లో పూజా వస్త్రాకర్, నంబర్ 8లో హెథర్ గ్రహం, నంబర్ 9లో అమన్జోత్ కౌర్, నంబర్ 10లో జితమణి కలిత, నంబర్ 11లో సోనం యాదవ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్ట్రైట్ అవే ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే నంబర్ 10 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది, అలాగే ఓవరాల్గా 9 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ఆల్మోస్ట్ 8 మంది ఆల్రౌండర్స్ ఉంటారు. సో ఈ ఒక్క పాయింట్ను బేస్ చేసుకుని ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టీమ్కి క్యాప్టెన్గా ప్రజెంట్ టీమిండియా క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉండబోతుంది. సో ఇదైతే ముంబై టీంకు యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఎనివే, వీళ్ళ దగ్గర ఉన్న చిన్న వీక్నెస్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు, ఐ మీన్ ఒక జెన్యున్ పేస్ బౌలర్ లేదు, ఉన్న పేస్ బౌలర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్రౌండర్సే. సో వీళ్ళ బౌలింగ్ లైనప్లో జెన్యున్ స్పిన్నర్స్ ఉన్నారు, కానీ జెన్యున్ పేస్ బౌలర్ ఈవెన్ స్క్వాడ్లో కూడా ఎవరూ లేరు. బట్ WPL మొత్తం చూసుకుంటే ముంబైలో ఉన్న స్టేడియమ్స్లోనే జరగబోతుంది. సో ముంబై పిచ్చెస్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న పేస్ ఆల్రౌండర్స్ ఏమి అడుగు రాణిస్తారనే దానిపైనే వాళ్ళ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎనివే, ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్ చాలా వరకు మంచి స్క్వాడ్ని అసెంబ్ల్ చేయగలిగారు. మరి ముఖ్యంగా వీళ్ళ స్క్వాడ్ను హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్సీకి తగ్గట్టు బిల్డ్ చేసుకున్నారు. మరి ముంబై ఇండియన్స్ ఉమెన్స్ స్క్వాడ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.